శ్రీ మహాగణాధిపత్య నమ శ్రీ గురుభ్యూ నమించి ఇలా ఆరాధన చేస్తే అసలు కోటి దోషాలు తొలగిపోతాయి కార్యసిద్ధి కలుగుతుంది ప్రతి ఒక్కరికి దోషాలు ఉండటం అనేవి సర్వసాధారణం అయితే ఏ దోషాన్ని ఏ పరిహారంతో ఏ విధంగా తొలగించుకోవాలి మన ఋషులు మునులు చాలా స్పష్టంగా తెలియజేశారు అలాగే మనం తలపెట్టిన కార్యం విజయవంతం కావాలి అని అంటే ఏం చేయాలి ప్రతిరోజు మనం ఎన్నో రకాల పనులు ప్రారంభిస్తూ ఉంటాం అన్ని పనులు సమయానికి పూర్తి కావు కాబట్టి మనం అనుకున్న పనులు మనం తలపెట్టిన పనులు మన సమయానికి అనుకూలంగా అవ్వాలి అంటే ఏం చేయాలి అలాగే ఈరోజు మార్చ్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటి మంగళవారం ఈరోజు తిది నవమి ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి దశమి ఈరోజు నక్షత్రం పునర్వసు రాత్రి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు పునర్వసు నక్షత్రానికి అధిపతి గ్రహం గురువు అలాగే ఇప్పుడు మనం గమనిస్తే కూడా ఈరోజు శుభ సమయం రాత్రి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు అంటే సుమారుగా రమారమి మనము రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల వరకు అనుకోండి మంగళవారం రోజున ఈ సమయం చాలా శుభ సమయం అద్భుతమైన సమయంగా గోచరిస్తుంది కాబట్టి ఎవరైనా ముఖ్యమైన విషయాలు చర్చించుకోవటానికి ఏదైనా అంశాల గురించి పరిశీలించుకోవటానికి శుభ సమయంగా గోచరిస్తుంది అలాగే చంద్ర దర్శనం చేసుకోవటం అలాగే చంద్ర ఆరాధనతో పాటుగా ఈరోజు చేయవలసిన వ్రతం ఏంటి విధానం ఏంటి అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటో చూద్దాం మంగళవారం ఈ రోజున కార్యసిద్ధి కలగాలి కార్య జయం కలగాలి కోటి దోషాలు తొలగిపోవాలి అని అంటే విశేష అభీష్ట సిద్ధికి చక్కని పరిహారం ఉంది అదే హనుమంతుడి ఆరాధన నవ వ్యాకరణ పండితుడు రామదాసు సీతాశోకాన్నే పోగొట్టిన ధీశాలి హనుమంతుడు అటువంటి హనుమంతుణ్ణి మంగళవారం రోజున భక్తి శ్రద్ధలతో అష్టోత్తరంతో పూజ చేయాలి అలాగే నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని ఒక్కొక్క తమలపాకు పైన చందనంతో శ్రీరామ అని రాయాలి మనం కూర్చుని చక్కగా శ్రద్ధగా నూట ఎనిమిది తమలపాకులు శుభ్రంగా కడిగేసి తుడిచేసి చందనంతో మనం అద్దుకుని ఒక్కొక్క తమలపాకు పైన శ్రీరామ అని రాసి హనుమంతుడి ఒక్కొక్క నామం చదువుతూ లేదా శ్రీరామ అనుకుంటూనే ఆ ఒక్కొక్క తమలపాకు హనుమంతుడికి సమర్పించాలి అలాగే నూట ఎనిమిది ఎర్ర పుష్పాలను సమర్పించాలి అలాగే ఇరవై ఒక్క అప్పాలు అంటే బియ్యపిండి బెల్లము నెయ్యి ఇలాచీ పొడి అంటే ఈ మిశ్రమంతో తయారు చేసిన చిన్న చిన్న అప్పాలను హనుమంతుడికి ఈరోజున నివేదన చేయాలి అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈరోజున మౌన చేయటం ఉత్తమమైన ఫలితాలను అందిస్తూ ఉంటుంది అంటే ఎక్కువగా ఏది మాట్లాడకుండా కనీసం ఒక పన్నెండు గంటలైనా సరే పొద్దున ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మౌన వ్రతం పాటిస్తే మనలో ఇంద్రియ శక్తి మనలో నిగూఢంగా దాగి ఉన్న శక్తి కూడా అధికమయ్యే అవకాశాలు ఉంటాయి తద్వారా ఏంటంటే ఒక సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈరోజు నా మౌన వ్రతం అనేది ఉత్తమ ఫలితాలను అందిస్తూ ఉంటుంది అలాగే కోటి దోషాలు తొలగిపోవాలి అని అంటే హనుమంతుడికి తమలపాకులతోటి ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ విధంగా ఆరాధన ఇరవై ఒక్క అప్పాలు సమర్పించాలి ఇక ఈ రోజున ఎర్రటి పుష్పాలు ఎర్రటి దారాన్ని ఒకటి తీసుకుని పూజించాలి దాన్ని ఎక్కడ పెట్టాలి హనుమంతుడి దగ్గర పెట్టి ఒక ఎర్రటి దారాన్ని పూజ చేసి దాన్ని మన పర్స్లో పెట్టుకోవాలి అలా చేయటం వల్ల ఏమవుతున్నారంటే మన దగ్గర డబ్బు ఎప్పుడూ కూడా అక్షయంగా ఉంటుంది కొరత కొదవ అనేది అస్సలు ఉండదు అనమాట కాబట్టి డబ్బు విషయానికి సంబంధించి ఒక ఎర్రటి దారాన్ని హనుమంతుడి దగ్గర పూజ చేసి ఆ తర్వాత మన పర్సులో పెట్టుకోవాలి ఈ విధంగా మంగళవారం రోజున హనుమంతుడి ఆరాధన చేయటం వల్ల సర్వకార్య సిద్ధి కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి